ఎట్టకేలకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన నోరు విప్పారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రాజధానికి సంబంధించి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఓకే, ఆయనకి ఫస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని ఆయన ప్రశ్నించి ఆయన మీద వస్తున్న విమర్శలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, ఆయన దాన్ని ఖండించకపోవడంతో అయ్యి వాస్తవమే అనే ప్రచారం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆయన వాస్తవానికి దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అనేది రోజుకో రకమైన ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఆయన నిర్ణయాలను బట్టి ఒక్కొక్కసారి ఆయన జగన్ గారికి అనుకూలంగా మాట్లాడడం, ఒకసారి చంద్రబాబు గారికి అనుకూలంగా మాట్లాడడం, అదే టైంలో రెండు పడవల మీద కాళ్ళు, ఇదంతా చాలా కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తుంది గంటా శ్రీనివాస్ గారి వ్యవహారంలో. అయితే ఇదే టైంలో ఇప్పుడు ఆయన మరోసారి నోరు విప్పారు, మరోసారి స్పష్టం చేశారు రాజధానికి సంబంధించి, అలాగే జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖను స్వాగతించకుండా ఉండలేము అని చెప్పి మరోసారి ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన ముక్కోడి ఏకాదశి సందర్భంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గంటా శ్రీనివాసరావు ఆ సందర్భంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను పెడతాను అని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, దాన్ని కాదని అయితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పం. అయితే దానికి సంబంధించి ఆ ఎగ్జిక్యూటివ్ రాజధాని అక్కడ ఏర్పాటు చేయడం వల్ల విశాఖకు మరిన్ని వనరులు లభిస్తాయి, మరింతగా అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాను. అయితే ఈ అమరావతి నుంచి రాజధానిని తరలించిన తర్వాత అక్కడ రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే అని గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం, మొన్న అదే చెప్పారు, మళ్ళీ ఇదే చెప్పారు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల నాయకులందరూ కూడా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశాము అని చెప్పి ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు వరకు చేసినట్టు తెలిసి తప్ప అఫీషియల్గా ఆయన చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనంతరం దానిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంట, ఆ తీర్మాన ప్రతిని పంపించిన తర్వాత హైకమాండ్ కూడా ఆయన బాగా అర్థం చేసుకుని ఈ విషయంలో మాత్రం ఆయనకి మినహాయింపు, ఒక ఎగ్జెంప్షన్ అయితే ఇచ్చిందంట. సో మీరు ఉత్తరాంధ్ర నాయకులు కాబట్టి సమర్థిస్తారా లేదనేది మీ ఇష్టం అని. అంతకు మించి దీనికి సంబంధించి పార్టీతో ఆయనకి మధ్య ఎలాంటి గ్యాప్ పెరగలేదు, ఎలాంటి వైరం రాలేదు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది, అమరావతిని రాజధాని చేయాలి, ఇక్కడి నుంచి తరలించి విశాఖకు తీసుకువెళ్ళొద్దు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. కమిటీ రిపోర్టులను అన్నీ చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు, జీఎన్రావు కమిటీ రిపోర్ట్ను వ్యతిరేకించారు, బోస్టన్ కన్సల్టెన్స్ గ్రూపు నివేదికను కూడా వ్యతిరేకించారు పూర్తిగా. ఇలాంటి టైంలో గంటా శ్రీనివాసరావు గారికి ఎలాంటి మినహాయింపు ఇచ్చారు, ఎందుకు మినహాయింపు ఇచ్చారు అనేది, అంటే ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోలేక మినహాయింపు ఇచ్చారా లేదంటే ఏం జరిగింది అనేది చూడాలి. ఆ ఈ మాటలను బట్టి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన సందేహం అన్నమాట ఇది అందరికీ కూడా. నిజంగా ఆయన మినహాయింపు ఇస్తే ఏ రకమైన మినహాయింపు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అలాంటప్పుడు మిగిలిన జిల్లాల్లో వాళ్ళు ఇప్పుడు కర్నూలులో అక్కడ కూడా తెలుగుదేశం నేతలకు మినహాయింపు ఇవ్వాలి, ఉత్తరాంధ్రలో మిగిలిన అన్ని జిల్లాలు వాళ్ళకు కూడా మినహాయింపు ఇవ్వాలి, వాళ్ళు కూడా స్వాగతించే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే ఇంకా పార్టీలో నాయకులు, ఒక పార్టీకి ఒక అధిష్టానం, అధినేత, క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ ఎందుకనే ప్రశ్నలు కూడా వస్తాయి. సో మొత్తానికి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చాయి. చూద్దాం దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందో లేదో. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.